దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారించడానికి లాక్డౌన్ విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం పాతబస్తి ఏరియాలో చార్మినార్లో ప్రతి ఒక్కరూ లాక్డౌన్ని ప్రత్యేకంగా అనుసరిస్తున్నారని తెలుస్తుంది. అయితే మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు బాబురావు గారు ఉన్నారు. సార్, ఎలా నడుస్తుంది సార్ లాక్డౌన్? హైదరాబాద్ సిటీ, ముఖ్యంగా పాతబస్తీలో ప్రజలందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. గత కొన్ని నెలలుగా పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర వివిధ డిపార్ట్మెంట్లు, అదేవిధంగా మీ మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియా, చాలామంది మత పెద్దలు, వగ్బోర్డ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి మనిషి కూడా తనంతట తాను ఐసోలేషన్ కావాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు పాతబస్తీలో ఎంతో ముఖ్యమైన నమాజ్ కూడా ప్రజలు రాకుండా, మనం ఏమైతే వాళ్ళకి గత కొన్ని నెలల నుంచి వాళ్ళకి అవేర్నెస్ తెస్తున్నామో దాని ఫలితంగా ఈరోజు ఎవరు కూడా ఈవెన్ నమాజ్ కూడా రాలేదు. కాబట్టి ఇది మంచి సూచన. ఇదే పంధాని మనం కొనసాగిస్తే ఈ కరోనా మహమ్మారిని కొద్ది రోజుల్లో మనం తరిమేయగలుగుతామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, మీరందరూ మీరు ఐసోలేషన్ ఇవ్వండి. ఒకవేళ ఏదన్నా అత్యవసర పరిస్థితి బయటకు వస్తే, లేదా నిత్యావసర వస్తువుల కోసం బయటకు వస్తే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి పాత సార్ ఒక నిమిషం సార్ సార్ మొత్తానికి పోలీస్ అధికారులు మాత్రం పాతబస్తీ ప్రజలు, అటు బతబెత్తులు, ఇటు అందరూ సహకరించి లాక్డౌన్ చాలా బాగా ప్రదర్శిస్తున్నారని చెప్పి తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో శ్రీకాంత్, హిందూ టుడే న్యూస్, హైదరాబాద్.